फ्रेंड्स वेलकम टू ग्लोबल इंग्लिश चैनल बाय शोभा मैम मनम ई रोज टॉपिक एंटी अंटे डॉक्टर फास्टेस्ट गुरिंची ओक वीडियो लो नेर्चुकुंटुन्नामु प्रति ओक्क वीडियो मनमु ई चैनल लो अपलोड चेसिंदी एंटंटे ग्रामेटिकल गुरिंची बट ई रोज मनमु डॉक्टर बीआर अंबेडकर ओपन यूनिवर्सिटी पीजी स्टूडेंट्स की संबंधी फस्ट सेमिस्टर की संबंधी టాపిక్ అబౌట్ ద డాక్టర్ ఫాస్టెస్ ఈ యొక్క ఫాస్టెస్ గురించి మనము ఈ యొక్క వీడియోలో బ్రీఫ్ ఎక్స్ప్లనేషన్ మీకు చేస్తాను సో డాక్టర్ ఫాస్టెస్ ఈ డాక్టర్ ఫాస్టెస్ ఇతన్ని ఈ ఫాస్టెస్ గురించి రాసినటువంటి రచయిత ఎవరు అంటే క్రిస్టోఫర్ మార్లో రాసినటువంటి ఈ డాక్టర్ ఫాస్టెస్ హూ వాజ్ ద ఆథర్ ఆఫ్ ఫాస్ట్ డాక్టర్ ఫాస్టెస్ అంటే క్రిస్టోఫర్ మార్లో ఇతను రాసినటువంటి ఏంటది డాక్టర్ ఫాస్టెస్ యొక్క ట్రాజడీ స్టోరీ ఏంటో మనము చూద్దాము సో మరి డాక్టర్ అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అతనికి నిజంగా అతను డాక్టరా వైద్యుడా లేదా అని తెలుసుకోవాలి అంటే డాక్టర్ అనేది అతనికి ఒక బిరుదు మాత్రమే డాక్టరేట్ బిరుదు ఇవ్వడం అనేది జరిగింది డాక్టరేట్ గివెన్ అంటే అతనికి ఒక బిరుదు ఎందుకు వచ్చింది డాక్టరేట్ ఎందుకు వచ్చింది అంటే హీ వాజ్ ద స్కాలర్ అతను గొప్ప పండితుడు ఎవరు ఫాస్టెస్ గొప్ప పండితుడు కాబట్టి అతనికి డాక్టరేట్ బిరుదు అనేది ఇవ్వడం జరిగింది సో మరి ఈ పండితుడు ఎవరు ఈ ఫాస్టెస్ అనేటువంటి పండితుడు మరి ఎక్కడ జన్మించాడు వేర్ హీ వాజ్ బోర్న్ అతను ఎక్కడ జన్మించాడు అంటే ఇతను ఈ టాలెంటెడ్ పర్సన్ ఈ స్కాలర్ అయినటువంటి ఈ యొక్క ఫాస్టెస్ జర్మన్లోని విటెన్స్బర్గ్ లో జన్మించారు ఇతను ఎక్కడ జన్మించారు జర్మన్లోని విటెన్స్బర్గ్ లో జన్మించారు ఎవరు ఈ యొక్క డాక్టర్ ఫాస్టెస్ అతను పండితుడు కాబట్టి డాక్టరేట్ బిరుదు ఇవ్వడం అనేది జరిగింది రైట్ ఈ వీడియోలో మనము ఏం తెలుసుకుందామంటే విటెన్స్బర్గ్ లో జన్మించినటువంటి ఫాస్టెస్ ఇంకా ఈ లాజిక్ అండ్ లాజిక్ మెడిసిన్ లా రిలీజియన్ గురించి అంటే అక్కడ ఉన్నటువంటి విధి విధానాలు అసలు ఏం జరిగింది ఈ యొక్క ట్రాజడీ స్టోరీ ఏంటి అని తెలుసుకోవడానికి మీకు కొన్ని ఒక 10 పాయింట్స్ తీసి నేను మీకు బ్రీఫ్ ఎక్స్ప్లనేషన్ చేస్తున్నాను అయితే ఈ యొక్క ఫాస్టెస్ అతనికి ఉన్న తెలిసినటువంటి విద్యలు లేదా శాస్త్రాలు ఏంటి అంటే అప్పట్లో ఉన్నటువంటివి ఈ లాజిక్ మెడిసిన్ లా అండ్ రిలీజియన్ వీటి గురించి అంటే ఇవి అనేది అప్పుడు ఉన్నటువంటి శాస్త్రాలు లేదా అప్పుడు ఉన్నటువంటి సబ్జెక్ట్స్ వీటన్నింటినూ అతను పండితుడు ఎవరు ఫాస్టెస్ వీటిలలో పండితుడు అంటే లాజిక్ మెడిసిన్ లా అండ్ రిలీజియన్ వీటిలలో అతను పండితుడు సో అప్పుడు అతను ఇవన్నీ నేర్చుకొని ఉన్నాడు ఏంటి లాజిక్ నేర్చుకున్నాడు మెడికల్ మెడిసిన్ గురించి లా అండ్ రిలీజియన్ ఇవన్నీ ఓకే నేర్చుకున్నాడు అయితే వీటి తర్వాత అతనికి వచ్చినటువంటి ఆలోచన ఏంటి అంటే ఇంకా ఏమైనా ఉన్నాయా ఇవే కాకుండా నేను అతిశక్తివంతుడు అంటే నేను ప్రపంచంలో అందరికంటే కూడా ఎక్కువ పవర్ఫుల్ మ్యాన్ కావాలి అంటే నాకు ఇంకా ఏమైనా విద్యలు నేర్చుకోవాల్సి ఉన్నదా అని వాటి గురించి అతను వెతకడం అనేది మొదలుపెట్టాడు ఎవరు ఈ యొక్క ఫాస్టెస్ అలా అన్వేషిస్తున్నటువంటి సమయంలో అతనికి దేని గురించి తెలిసింది బ్లాక్ మ్యాజిక్ గురించి తెలిసింది బ్లాక్ మ్యాజిక్ గురించి అతను తెలుసుకోవడం అనేది జరిగింది అంటే ఇప్పుడు నవేడేస్ మనం ఏమంటాం వాటిని చేతబడులు అంటాము దాని గురించి అతనికి తెలవడం అనేది జరిగింది ఓకే అయితే ఈ బ్లాక్ మ్యాజిక్ గురించి అతనికి తెలుసుకోవడం అని అతనికి తెలవడం అనేది జరిగింది ఎప్పుడు అతను అన్వేషిస్తున్నటువంటి సమయంలో అప్పుడు అదే టైంలో అతనితో ఒక ఏ గుడ్ ఏంజిల్ అండ్ అన్ ఎవిల్ ఏంజిల్ అంటే ఒక మంచి దేవదూత నెక్స్ట్ చెడు దేవదూత మంచి చెడు రెండు ఉంటాయి కదా మంచి చెడు దేవదూతలు మంచి దేవదూతలు అంటే వీళ్ళు అప్పుడు అతను మాట్లాడటం జరిగింది ఎవరితో ఫాస్టెస్తో మంచి దేవదూత గుడ్ ఏంజిల్ అండ్ అన్ ఎవిల్ ఏంజిల్ చెడు దేవదూత వీరిద్దరు కూడా ఎవరితో ఫాస్టెస్తో మాట్లాడటం అనేది జరిగింది ఓకే ఇప్పుడు ఈ జరిగినటువంటి యొక్క సంభాషణలో ఈ మంచి దేవదూత చెడు దేవత
చెడు దేవదూత ఇద్దరు చెప్పినటువంటి ఒక కాన్వర్జేషన్ లో జరిగింది ఏంటంటే, మంచి దేవదూత ఏమని చెప్తుందంటే, ఫాస్టస్ నీ యొక్క అన్వేషణ ఆపివేయి, దయచేసి నువ్వు వెతుకుతున్నటువంటి విధి విధానాన్ని ఆపివేయి అని చెప్పడం జరుగుతుంది. నువ్వు ఈ యొక్క ఆలోచనని నీ అన్వేషణని మానివేయి, నీకు చెడు జరుగుతుంది, నువ్వు అందులోకి వెళ్ళడం వల్ల నువ్వు యొక్క బ్లాక్ మ్యాజిక్ ఏదైతే చెడు మార్గాన్ని అనుసరించాలని అనుకుంటున్నావో అందులో నువ్వు చాలా నష్టపోతావు ఫాస్టస్ అని. మంచి వారు ఎప్పుడూ కూడా మంచి చెప్పడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తారో అదే విధంగా ఈ యొక్క గుడ్ ఏంజిల్ కూడా అతనికి కొన్ని హింట్స్ ఇవ్వడము, అంటే కొన్ని అతనికి మంచి మార్గాలు చూపించడం అనేది జరుగుతుంది. బట్ అప్పుడు మరి ఈ యొక్క ఫాస్టస్ వింటాడా ఆ యొక్క మంచి దేవదూత చెప్పిన మాటలు? లేదు కదా, ఎవరైనా సరే మంచి చెప్తే ఎవరము వినం కదా, ఎక్కువగా చెడుకే మనము ప్రియారిటీ ఇస్తాము. సో అప్పుడు ఆ ఏవిల్ ఏంజిల్ ఏమని చెప్తుంది అంటే, ఫాస్టస్ వాళ్ళు చెప్పే వాళ్ళు అలాగే చెప్తూ ఉంటారు, నువ్వు ఎవరి మాటలు వినొద్దు, నువ్వు ఇలాగే ముందుకు సాగిపో, ముందుకి సాగిపో అని ఎవరు చెప్తారంటే, ఈ యొక్క చెడు దేవదూత చెప్తుంది ముందుకు సాగిపో అని. చెడు దేవదూత చెప్తుంది. గుడ్ ఏంజిల్ ఏమో, ఫాస్టస్ నువ్వు మంచి మార్గంలోనే నడువు, చెడు మార్గంలోకి వెళ్ళకు, నువ్వు చెడు మార్గంలో వెళ్ళడం వల్ల నష్టపోతావు అని చెప్తుంది. బట్ ఏవి ఏంజిల్ మాత్రము, లేదు ఫాస్టస్ నువ్వు చెప్పే వారి మాటలు వినకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు అని చెప్తుంది. ఓకే, మరి ఈ ఫాస్టస్ ఎవరి మాటలు వింటారు? గుడ్ ఏంజిల్ మాటలు వింటారా, ఏవిల్ ఏంజిల్ మాటలు వింటారా? అంటే ఏవిల్ ఏంజిల్ మాటలు మాత్రమే వింటాడు. అతని మాటలు విని అతను ముందుకే వెళ్ళిపోవాలని అనుకుంటాడు. ఎక్కడ కూడా బ్రేకప్ అవ్వద్దు, నేను వెళుతున్నటువంటి మార్గంలో నేను ఆలోచన ప్రకారం నేను వెళుతూ ఉండాలి అని ఫాస్టర్స్ అలా ముందుకు సాగిపోతూనే ఉంటాడు. సో అప్పుడు ఏం జరుగుతుందంటే, నేను బ్లాక్ మ్యాజిక్ నేర్చుకోవాలి, అతిశక్తివంతుడిగా మారాలి, ఇది ఆలోచన బాగానే ఉంది, మరి దీన్ని ఏ విధంగా నేర్చుకోవాలి, నేర్పే వాళ్ళు ఎవరు ఉంటారు, దీన్ని ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవాలి అని ఆలోచన అతనిలో మొదలవుతుంది. అప్పుడు అతని యొక్క సర్వెంట్, ఫాస్టస్ యొక్క సర్వెంట్ ఎవరు, వ్యాగ్నర్. ఫాస్టస్ యొక్క సర్వెంట్ ఎవరు, వ్యాగ్నర్ అతనికి ఒక సజెషన్ చేస్తారు. ఏమని చేస్తారు అంటే, ఫాస్టస్ మనకి చెడు మార్గానికైనా మంచి మార్గానికైనా సరే చెప్పడానికి ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు, అయితే ఈ చెడు మార్గం గురించి చెప్పడానికి ఇక్కడ ఒకరు ఇద్దరు ఉన్నారు, వాళ్ళు వెల్లెస్ అండ్ కోరనీలియస్. వాళ్ళ దగ్గరికి వెళితే నీకు ఆ యొక్క నువ్వు నేర్చుకోవాలి అనుకున్నటువంటి ఒక బ్లాక్ మ్యాజిక్ గురించి నీకు తెలుస్తుంది, ఆ సబ్జెక్ట్ ఏంటి అని తెలుస్తుంది అని సజెషన్ చేస్తారు ఎవరు, వ్యాగనర్. అతని సలహా ప్రకారము, అతని సర్వెంట్ ఇచ్చినటువంటి ఒక సలహా సూచనల ప్రకారము ఇతను ఎవరిని కలుస్తారు, ఈ స్కాలర్స్ అయినటువంటి వెల్లెస్ అండ్ కోరనీలియస్ ని కలుస్తారు ఈ యొక్క ఫాస్టస్. ఈ ఎవరైతే ఈ వెల్లెస్ కోరనీలియస్ ఉన్నారో వారిద్దరు కూడా ఫాస్టర్స్కి సజెషన్ చేస్తారు. ఏమని, ఈ బ్లాక్ మ్యాజిక్ గురించి నేర్చుకోవాలి అంటే కొన్ని పుస్తకాలు ఉంటాయి, ఆ పుస్తకాలను అన్వేషించి పుస్తకాలను మనం చదువుకుంటే మనకు అర్థమైపోతుంది అని, వాటి గురించి విధి విధానాల గురించి, ఆ పుస్తకాల యొక్క విధి విధానాల గురించి, నేర్చుకునేటువంటి విధి విధానాల గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తారు ఈ యొక్క వెల్లెస్ కోరనీలియస్. ఎవరు వీళ్ళిద్దరు అంటే స్కాలర్స్. ఎందులో చెడు అంటే బ్లాక్ మ్యాజిక్ నేర్పడానికి, బ్లాక్ మ్యాజిక్ గురించి తెలియచేసేటువంటి రచయితలు అన్నట్టు. మరి వీరు ఎవరి ద్వారా పరిచయం అయ్యారు ఫాస్టస్కి అంటే, వ్యాగ్నర్. హూ వాజ్ ద వ్యాగ్నర్? సర్వెంట్ ఆఫ్ ఫాస్టస్, రైట్. వారు ఏమని చెప్తారంటే, ఈ యొక్క పుస్తకాలు ఉంటాయని చెప్పాం కదా, మరి ఆ పుస్తకాలు దేనికి సంబంధించినవి ఉంటాయి అంటే, నరకపు శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని మనము భూమి మీదకి రప్పించడానికి మనము చేసేటువంటి ప్రయత్నము అని చెప్పడం జరుగుతుంది.
అప్పుడు ఫాస్టస్ ఆ విధి విధానాన్ని ఎంచుకుంటాడు. నరకపు శక్తులు ఏమైతే ఉన్నాయో వాటిని నేను భూమి మీదకి రప్పించుకోవాలి అని ఆ యొక్క విధి విధానాలని మాత్రమే ఫాలో అవుతూ ఉంటారు డాక్టర్ ఫాస్టస్. అప్పుడు డాక్టర్ ఫాస్టస్ తను ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉంటారు. ఏదైతే వెల్లెస్ కొరనెలియస్ కొన్ని బుక్స్ ని సజెషన్ చేస్తారో అందులో ఏముంటుంది, నరకపు శక్తులను భూమి మీదకి రప్పించుకోవడానికి ఉండేటువంటి మంత్రం ఏదైతే ఉందో, అంటే మనం మామూలుగా కొన్ని మంత్రాలు తంత్రాలు అలాంటివి ఉన్న చేయించినప్పుడు ఇక్కడ ఏమంటూ ఉంటారు అంటే మామూలుగా ఆవాహయామి అని, లేకపోతే ఇంకా వాటిని పిలవడానికి శక్తిని మొత్తం కూడా వాళ్ళు గ్రిప్లో పట్టుకోవడానికి, వాళ్ళు తీసుకోవడానికి, వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకోవడానికి ఏ విధంగానైతే వాళ్ళు డెప్త్గా అంటే డీప్గా వాళ్ళు దాని గురించి వాళ్ళు బాగా అంటే దాన్ని డివోటెడ్గా అందులోకి వెళ్ళి వాళ్ళు ఎక్కువగా దాన్ని రిసీవ్ చేసుకుంటారు అంటే ఆవాహయామి అని శక్తిని మొత్తం కూడా పిలుస్తున్నారు అన్నట్టు. అలా పిలిచే విధానంగా ఈ ఫాస్టస్ కూడా ఈ నరక లోకపు శక్తులు ఏవైతే ఆ డెవిల్స్ ఉన్నాయో వాటిని అతను పిలుస్తూ ఉంటాడు. ఎవరు? ఫాస్టస్. అప్పుడు ఏమొస్తుంది? ఒక దయ్యం. ఎక్కడ ఉంటుంది? అప్పుడు నరక లోకపు నుంచి ఒక దయ్యం అనేది ఇందుకి వస్తుంది. ఏంటది దాని పేరు? ఆ డెవిల్ నేమ్ ఏంటంటే మెఫిస్టోఫిలిస్ అనేటువంటి ఒక దయ్యం. డెవిల్ ఇది ఒక దయ్యం. మెఫిస్టోఫిలిస్ అనేది ఒక డెవిల్. ఇది భూలోకానికి వస్తుంది. అప్పుడు ఈ డెవిల్ ఏమని చెప్తుంది? అతను ఏమని చెప్తాడు? డెవిల్తో ఏం మాట్లాడతాడు? లేదా డెవిల్ ఇతనికి ఏం చెప్తుంది అంటే, ఫాస్టస్ ఏమంటాడు అంటే ఈ యొక్క డెవిల్తో, మెఫిస్టోఫిలిస్ నేను విన్నాను. ఏమని విన్నాను? నీకు అధిపతిగా ఒక రాజు ఉన్నారని విన్నాను. అంటే నీకు పైన ఒక రాజు ఉన్నారు, ఆ రాజు కింద పని చేస్తున్నటువంటి డెవిల్ అని నాకు తెలుసు. నాకు ఏం కావాలి? మరి ఆ డెవిల్ ఎవరి కింద పని చేస్తుంది? మెఫిస్టోఫిలిస్ అనేది ఎవరి దగ్గర పని చేస్తుంది అంటే లూసిఫర్, లూసిఫర్ దగ్గర పనిచేసేటువంటి డెవిల్. మరి రాజు ఎవరంటే లూసిఫర్ అన్నట్టు. దయ్యాలకి రాజు లూసిఫర్. సో అప్పుడు ఏమంటాడు ఈ యొక్క ఫాస్టస్ అంటే, మెఫిస్టోఫిలిస్ నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు బికమ్ ఏ, అంటే దాన్ని ఏమంటారంటే తెలుగులో కరెక్ట్గా దాన్ని చెప్పాలంటే, నేను ఒక 24 ఇయర్స్ ఒక పెద్ద స్ట్రాంగెస్ట్, లేదా నేను ఒక పెద్ద స్ట్రాంగ్ బలవంతుడని కాదు, ఇక్కడ ఏంటంటే శక్తి అన్నీ కూడా శక్తులు, నేను ఒక పవర్ఫుల్ మ్యాన్ని కావాలి. నేను ప్రపంచంలో అందరికంటే కూడా నేను శక్తివంతుడిగా ఉండాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మెఫిస్టోఫిలిస్ నువ్వు నాకు ఒక 24 ఇయర్స్ అంటే 24 సంవత్సరాలు నాకు నువ్వు ఊడిగం చేయాలి. నువ్వు నాకు 24 సంవత్సరాలు ఊడిగం చేయాలి. మెఫిస్టోఫిలిస్ ఏమని సజెషన్ చేస్తారు? ఓకే ఫాస్టస్, నువ్వు చెప్పింది కరెక్టే, బట్ ఐ నెవర్ టేక్ ఇన్ ద డిసిషన్ అబౌట్ యూ. నేను నీ గురించి నేను డిసిషన్ తీసుకోలేను, ఎందుకంటే నాకు ఒక రాజు ఉన్నారు, నా పైన ఒక రాజు ఉన్నారు, అతని పర్మిషన్తో నేను తిరిగి వస్తాను. అతని యొక్క పర్మిషన్, ఎవరతను? లూసిఫర్ యొక్క పర్మిషన్ తీసుకొని నేను వచ్చి మీకు చెప్తాను అసలు ఏంటి సబ్జెక్ట్ ఏంటి అని. నేను మీ యొక్క విన్నపాన్ని నేను మా రాజుగారి వద్ద నేను చెప్తాను. ఆ తర్వాత నేను అతను యొక్క మాట ప్రకారము, అతని యొక్క ఒపీనియన్ ప్రకారము నేను మీ దగ్గరికి ఒక బాండ్తో తిరిగి వస్తాను. బాండ్ పేపర్ అంటే మనం ఏమంటాం, అగ్రిమెంట్ ఫామ్ అంటాం కదా, అగ్రిమెంట్తో నేను మీ దగ్గరికి తిరిగి వస్తాను అని అక్కడ నుండి అక్క మెఫిస్టోఫిలిస్ వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే టు ద లూసిఫర్, లూసిఫర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. రైట్. నెక్స్ట్ ఆ యొక్క మెఫిస్టోఫిలిస్ లూసిఫర్ దగ్గరికి వెళ్ళి అనుమతి తీసుకొని ఒక బాండ్తో రావడం అనేది జరుగుతుంది. ఆ బాండ్లో ఏముంటుందంటే 24 సంవత్సరాలు మెఫిస్టోఫిలిస్ ఇతనికి ఫాస్టస్ కి ఊడిగం చేయాలి. నెక్స్ట్ దాని తర్వాత 24 సంవత్సరాల తర్వాత అతను అంటే 24 సంవత్సరాలు ఇతను శక్తివంతుడిగా ఉండాలి. ఆ తర్వాత అతన్ని లూసిఫర్ కానీ లేదా
నరక లోకప్పు శక్తులకు కానీ అప్పచెప్పాలి. అతని యొక్క శక్తి శక్తి మొత్తము కూడా ఈ 24 సంవత్సరాలు మెఫిస్టోఫిలిస్ అనేది ఊడిగం చేయాలి. నెక్స్ట్ అతను ఫాస్టెస్ ఇంకా బలవంతుడిగా శక్తివంతుడిగా ఉండాలి. మరి 24 సంవత్సరాల తర్వాత ఏం జరగాలి అంటే ఆ యొక్క శక్తులన్నీ కూడా ఎవరికి అప్పచెప్పాలి? లూసిఫర్కి అప్పచెప్పాలి. లూసిఫర్ గొప్ప చెప్పడము లేదా అప్పగించడము లేదా నరక లోకపు నరక లోకానికి అప్పగించడం నరక లోకానికి అప్పగించడం అనేది చేయాలి. ఏదో ఒకటి ఇందులో నైదర్ లూసిఫర్ నార్ నరలోకం ఈ విధంగా చేయాలి అని ఆ యొక్క అగ్రిమెంట్లో ఉంటుంది. నెక్స్ట్ ఇంకేముంటుందంటే ఈ మెఫిస్టోఫిలిస్ లూసిఫర్తో పాటు ఇంకా ఫాస్టస్కి కూడా లూసిఫర్ మెఫిస్టోఫిలిస్తో పాటు ఫాస్టస్కి కూడా సర్వెంట్గా పనిచేయాలి. ఈ 24 ఇయర్స్ ఏ విధంగా అయితే లూసిఫర్కి పనిచేస్తుందో ఆ యొక్క డెవిల్ ఆ యొక్క దయ్యము నెక్స్ట్ ఎవరికి ఈ యొక్క ఫాస్టస్కి కూడా సర్వీస్ చేయాలి. రైట్. మరి ఇక ఈ విధంగా అగ్రిమెంట్ అనేది ఉంటే మరి అగ్రిమెంట్ని ఏ విధంగా సంతకం చేయాలి? ఈ అగ్రిమెంట్ని ఏ విధంగా వాళ్ళ బాండ్ని పర్ఫెక్ట్గా క్లియర్ చేయాలి అంటే పర్ఫెక్ట్ అగ్రిమెంట్ అనేది చేసుకోవాలి అంటే అప్పుడు అతను ఫాస్టెస్ తన యొక్క రక్తంతో బ్లడ్తో సంతకం అనేది చేయవలసి ఉంటుంది. అలాంటి సమయంలో ఫాస్టెస్ తన చేతిని కట్ చేసుకుంటారు అన్నట్టు. కట్ చేసుకొని సంతకం పెట్టాలి అని అతను కట్ చేసుకోగానే ఆ చెయ్యి ఆమెకి ఏముంటుందంటే అక్కడ ఏమని వస్తుందంటే ఒక హోమోఫ్యూజి అని అంటే అక్కడ రాయబడి ఉంటుంది. ఏమని రాయబడి ఉంటుంది? ఫ్లై మ్యాన్. ఏ ఫ్లై మ్యాన్ ఒక వర్డ్ వచ్చేస్తుంది ఆ బ్లడ్లో నుండి వచ్చేసి మనుషుడా పారిపో మనుషుడా పారిపో అని అక్కడ ఆ బ్లడ్ తోటి అక్కడ రాయబడి అంటే ఆ బ్లడ్ ఆ విధంగా ఫామ్ అవుతుంది అంటే ఆ అక్షరాలతోటి ఆ విధంగా ఫామ్ అవుతుంది. మనుషుడా పారిపో అని ఒక హోమోఫ్యూజి అక్కడ ఉంటుంది అంటే ఫ్లై మ్యాన్ పారిపో ఫ్లై మ్యాన్ పారిపో అని ఆ బ్లడ్ అనేది ఆ విధంగా అతనికి కట్ చేసుకున్నటువంటి వచ్చిన ఆ రక్తం కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు అది చూసి ఏంటి ఆ యొక్క ఫాస్టెస్కి భయం వేస్తుంది, భయపడతారు. ఆ బ్లడ్ వస్తుంది అతను చూసే టైంలోనే బ్లడ్ క్లాట్ అయిపోతుంది అంటే గడ్డగట్టిపోతుంది అదేవిధంగా. అప్పుడు అతని యొక్క ఫాస్టెస్ యొక్క భయాన్ని చూసి అంటే ఫాస్టెస్ చాలా భయపడిపోతాడు. ఆ విధంగా అతని చేతి మీద ఉండేసరికి భయపడిపోయినప్పుడు అప్పుడు ఈ మెఫిస్టోఫిలిస్ ఏం చేస్తారంటే అతని యొక్క భయాన్ని పోగొట్టడానికి మ్యాక్సిమం ట్రై చేస్తుంటాడు. ఫాస్టెస్ యొక్క భయాన్ని పోగొట్టడానికి మెఫిస్టోఫిలిస్ మ్యాక్సిమం ట్రై చేస్తారు. బట్ అప్పుడు ఏం చేస్తారు ఏం చేయాలో తెలియక అప్పుడు కొన్ని దయ్యాలు డిస్ట్రాక్ట్స్ అప్పుడు దయ్యాలన్నీ కూడా వచ్చి డిస్ట్రాక్ట్స్ హీస్ విత్ ఏ డాన్స్ ఆఫ్ డెవిల్స్ మొత్తం చుట్టూ కూడా డాన్స్ వేస్తూ ఉంటాయి ఇంక్లూడింగ్ మెఫిస్టోఫిలిస్. డెవిల్స్ అన్నీ కూడా దయ్యాలన్నీ కూడా వచ్చి అక్కడ నాట్యం చేయడం అనేది జరుగుతుంది. అప్పుడు ఆ టైంలో మెఫిస్టోఫిలిస్కి ఏం చేయాలో తెలియక అప్పుడు అతను ఒక అంటే ఎర్రగా కాగిపోతున్నటువంటి ఎర్రగా ఉన్నటువంటి ఒక బొగ్గుని ఒక కోల్ పీస్ ఆఫ్ కోల్ తీసుకొని వచ్చి దాన్ని ఆ యొక్క బ్లడ్ మీద పెడతాడు అన్నట్టు. పెట్టినప్పుడు బ్లడ్ మీద మళ్ళీ వేడి చేస్తే ఏమవుతుంది? అది మొత్తం లిక్విడ్ అవుతుంది కదా. సో ఆ బ్లడ్ని తీసుకొని సంతకం అనేది చేపించుకుంటాడు ఈ యొక్క మెఫిస్టోఫిలిస్. అలా సంతకం అయిపోయినాక మెఫిస్టోఫిలిస్ ఫాస్టెస్ మెఫిస్టోఫిలిస్ని అడుగుతాడు, ఇప్పుడు అగ్రిమెంట్ అనేది కంప్లీటెడ్, సో నన్ను ఈ యొక్క యూనివర్సల్ చుట్టూ అంటే ఈ నక్షత్ర కూటలి నక్షత్ర మండలం ఏదైతే ఉందో వాటన్నింటి చుట్టూ నన్ను తిప్పుకొని రండి, నక్షత్ర కూటమి ఏదైతే ఉందో వాటన్నింటి చుట్టూ నన్ను తిప్పుకొని రండి అని అడగడం జరుగుతుంది ఫాస్టెస్ మెఫిస్టోఫిలిస్ని. ఒక మెఫిస్టోఫిలిస్ ఓకే రైట్ ఐమ్ అగ్రీ విత్ యూ, నేను నీతో నీకు ఒప్పుకుంటున్నాను అంగీకరిస్తున్నాను నిన్ను అదే విధంగా తిప్పుకొని వస్తాను అని చెప్పి కొన్ని బుక్స్ని అంటే కొన్ని పుస్తకాలని ఈ యొక్క ఫాస్టెస్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. అప్పుడు ఒక డౌట్ వస్తుంది ఫాస్టెస్కి, అసలు ఈ ప్రపంచానికి దేవుడు ఎవరు? హూ ఈస్ ద గాడ్?
ఆఫ్ ద యూనివర్సల్ ఈ విశ్వానికి ఈ ప్రపంచానికి అసలు దేవుడు ఎవరు భగవంతుడు ఎవరు అని అడుగుతారు ఈ యొక్క ఫాస్టస్ మెఫిస్టోఫిలిస్ని అడిగిన ఈ యొక్క ప్రశ్నకి మెఫిస్టోఫిలిస్కి కోపం వచ్చేస్తుంది సంబంధం లేని క్వశ్చన్ రేజ్ అవుతుంది ఇక్కడ అని అతని కోపం వచ్చేసి మరి ఈ ఫాస్టస్ ఈ యొక్క మెఫిస్టోఫిలిస్ని తన సర్వెంట్గా ఉండాలని కోరుకుంటాడు ఏ విధంగానైతే లూసిఫర్కి సర్వెంట్గా ఊడిగం చేస్తున్నాడో ఈ యొక్క మెఫిస్టోఫిలిస్ అదేవిధంగా తనకు కూడా చేయాలని కోరుకుంటాడు ఫాస్టస్ బట్ మెఫిస్టోఫిలిస్ అలా చేస్తూ ఉండడు తను ఎంత చెప్పినా తన దారి తనదే అన్నట్టుగా మెఫిస్టోఫిలిస్ యొక్క బిహేవియర్ ఉంటుంది మంచి దేవదూత మళ్ళీ అంటే గుడ్ ఏంజిల్ అప్పుడు మళ్ళీ ఒక సజెషన్ చేస్తుంది ఫాస్టస్కి ఫాస్టస్ ఇప్పటికైనా నువ్వు రాజీ పడు పశ్చాత్తాపడు దయచేసి ఉన్నటువంటి నువ్వు చేస్తున్నటువంటి విధి విధానాలన్నింటి గురించి ఆలోచించు ఏం జరుగుతుందో చూడు నువ్వు ఇదే దారిలో వెళితే చాలా కష్టాలు పడతావు నీకు నరక లోకపు కష్టాలు ఏంటో తెలీదు అవన్నీ నువ్వు అనుభవించకూడదు సో ఇప్పటికైనా నువ్వు పశ్చాత్తాపడి నువ్వు చేస్తున్నటువంటి పనులన్నీ మానివేయి అని ఆ యొక్క గుడ్ ఏంజిల్ అనేది సజెషన్ చేయడం జరుగుతుంది ఫాస్టర్స్కి ఏంజిల్ ఏం చెప్పింది బ్యాడ్ ఏంజిల్ ఏం చెప్పింది నెక్స్ట్ వీళ్ళందరి వీ ఫాస్టర్స్ని ఈ విధంగా ముందుకు జరిపినటువంటి ఈ విధంగా చెడు మార్గంలో పంపించినటువంటి డెవిల్స్ ఏంటి ఎవరెవరు ఇక్కడ రిప్రజెంట్ అయ్యారు ఇది ప్రతి ఒక్కటి కూడా మనము క్లాసెస్లో నేర్చుకుందాము నెక్స్ట్ పార్ట్ టూలో నేను ఎక్స్ప్లనేషన్ చేస్తాము ఇది ఒకేసారి మీకు అట్ ఏ టైం చెప్పడం వల్ల అది కొంచెం కన్ఫ్యూషన్గా ఉంటుంది కాబట్టి ఈ యొక్క నేమ్స్ ఆఫ్ ద అంటే ఆథర్ నేమ్ కానివ్వండి డెవిల్స్ నేమ్స్ కానివ్వండి ఇంకా ఎవరు సర్వెంట్స్ నేమ్ కానివ్వండి రచయితల పేర్లు కానివ్వండి ఇవన్నీ కూడా మనం తెలుసుకొని మళ్ళీ ఇదంతా కూడా మన మైండ్లో కొంచెం ఇదంతా కూడా కన్ఫ్యూషన్ లేకుండా ఉండడానికి మీకు ఇది పార్ట్ వన్గా చెప్పాను నెక్స్ట్ మా మంచి దేవదూత ఏం చెప్పింది చెడు దేవదూత ఏం చెప్పింది ఈ ఫాస్టర్స్ ఏ మార్గాన్ని అనుసరించి వెళ్ళారు అనేది నెక్స్ట్ ఫాలోయింగ్ క్లాస్లో నేర్చుకుందాము సో ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్